ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ ని సంప్రదించండి. లాక్డౌన్ కారణంగా మీ బిజినెస్ జరగలేదని కుంగిపోతున్నారా? ఎటువంటి బ్రాండ్ అయినా పర్వాలేదు, మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి నమో తెలంగాణ టీం మీ వెంటే ఉంది. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం, మేము ప్రమోట్ చేస్తాం. కేవలం మీరు చేయాల్సింది నమో తెలంగాణను కాంటాక్ట్ చేసి మీ వివరాలు చెప్పి టైం తీసుకోవడం. జై హింద్, జై భారత్. అది బాలాజీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ అండి. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి రాణిగంజ్లో ఉంది మా షాపు. మేము 1/2 HP సెల్ఫ్ డ్రైవింగ్ నుంచి 25 HP సబ్మర్సిబుల్ పంప్స్ వరకు డీల్ చేస్తాము. యాక్చువల్గా మాది ఏంటంటే ఫస్ట్ 1/2 HP మోడల్స్ 1500 నుంచి స్టార్ట్ అవుతాయండి. మా కంప్లీట్ రేంజ్ 1 lakh rupees వరకు మోటార్స్ ఉన్నాయి. ఇందులో మాకు చాలా రేంజెస్ ఉంటాయి. 1/2 HP అంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ మోడల్, డొమెస్టిక్ పర్పస్ వాడతారు. తర్వాత ఏంటంటే ఓపెన్ వెల్ సబ్మర్సిబుల్స్ అనమాట. ఈ మోడల్స్ ఏంటంటే మీకు 1/2 HP నుంచి 25 HP వరకు దొరుకుతాయి. ఇందులో మీకు 2500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి దీని ప్రైజింగ్. దీనికి విత్ స్టార్టర్ వస్తుంది, వితౌట్ స్టార్టర్ కూడా వస్తాయి. డొమెస్టిక్ పర్పస్, అగ్రికల్చర్ పర్పస్. డొమెస్టిక్ అంటే మనకి ఇప్పుడు సిటీలో ఉన్నాము లేదంటే ఇళ్ళకి వాడే పంప్స్ అనమాట. ఇందులో 3 ఇంచులు ఉంటాయి, V3 అంటారు దాన్ని. 4.5 బోర్లో V3 వేస్తారు, 6.5 బోర్లో V4 వేస్తారు. ఇందులో ఏంటంటే మీకు 350 వరకు V3 సబ్మర్సిబుల్ పంప్స్ పనిచేస్తాయి. దీంట్లో నెక్స్ట్ మోడల్ వస్తుంది V4 స్లిమ్ అని. అదేంటంటే 650 ఫీట్ వరకు స్లిమ్ మోడల్స్ పనిచేస్తాయి అనమాట 4.5 బోర్లో. తర్వాత ఏంటంటే V4 వచ్చేసి మీకు 1500 ఫీట్ వరకు 7.5 HP వరకు పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఇళ్ళకి వాడేవి, అపార్ట్మెంట్స్కి, హైరైజ్ బిల్డింగ్స్కి బోర్లు వేసే మోటార్స్ అనమాట. ఇది అగ్రికల్చర్ పర్పస్లో వాడే సబ్మర్సిబుల్ పంప్స్ అనమాట. ఇదేంటంటే కాల్వల్లో లేదంటే బావి లోపల డైరెక్ట్గా ఓపెన్ వెల్స్ అంటారు దీన్ని. ఓపెన్గా ఉన్నటువంటి వెల్లో వేస్తారు లేదంటే కాల్వల్లో వేస్తారు. ఇందులో మీకు 2 HP నుంచి 5 HP సబ్మర్సిబుల్ వరకు, 5 HP, 7.5 HP, 10 HP, తర్వాత 12.5, 15, 20, 25 HP వరకు అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో ఏంటంటే మీకు పైప్ సైజెస్ కూడా ఉంటాయి. 2.5 ఇంచ్ x 2 ఇంచ్ డెలివరీ అవుట్లెట్, 3 ఇంచ్ డెలివరీ అవుట్లెట్, 4 ఇంచ్, 5 ఇంచ్ అవుట్లెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కువగా ఏంటంటే రైతులు వాడతారు. ఇవి 1500 నుంచి ఉన్నాయండి. 8500 నుంచి మీకు 60,000 వరకు వస్తాయి రేంజ్. దీన్ని సీవేజ్ పంప్స్ అంటారండి. నార్మల్గా అయితే డ్రైనేజ్ పంప్స్ అని లేదంటే సెల్లార్ వాటర్లో వచ్చిన నీళ్ళని ఎక్కువ హై డిశ్చార్జ్తో పంపింగ్ అవుట్ చేయడానికి అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే మనకి సంప్ లోపల నీళ్లు, సెల్లార్లో నీళ్లు నిండిపోతాయి. అప్పుడు ఏంటంటే ఇలాంటి పంప్స్ ఏంటంటే డైరెక్ట్గా వేసేస్తే మీకు ఆటోమేటిక్గా 2 ఇంచ్ అవుట్లెట్తో డిశ్చార్జ్ ఉంటుంది అనమాట. ఇందులో మీకు సింగిల్ ఫేజ్, 3 ఫేజ్ మోటార్స్ కూడా ఉంటాయి. ఇందులో ఫ్లోట్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫ్లోట్ ఏంటంటే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. ఇలా పైకి నీళ్ళు వెళ్ళిపోగానే నీళ్ళలో తేలుతుంది అనమాట. పైకి వెళ్ళగానే మోటార్ ఆన్ అయిపోతుంది. ఎప్పుడైతే నీళ్ళు అన్నీ కంప్లీట్ అయిపోతాయో మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఇందులో ఏమవుతుందంటే మీకు మోటార్ కాలిపోయే ఛాన్స్ ఏముండదు. ఆటోమేటిక్గా ఇది మోటార్ని ఆఫ్ చేసేస్తుంది అనమాట, మనం చూసుకున్నా చూసుకోకపోయినా ఈ ఫ్లోట్ సిస్టమ్ వల్ల. ఇందులో ఏంటంటే మీకు 1 HP నుంచి ఇందులో కూడా 30 to 40 HP వరకు ఉంటుంది. ఇది ఇందులో బ్రాండ్స్ ఏంటంటే క్రాంప్టన్, వీగార్డ్, హారిసన్ కంపెనీస్ డీల్ చేస్తాం మేము. ఇదేంటంటే క్రాంప్టన్ కంపెనీ వచ్చేసి మీకు 10,000 నుంచి 1 HP స్టార్ట్ అవుతుంది. దీని రేంజ్ ఏంటంటే 1.5 HP, 2 HP వరకు క్రాంప్టన్లో అవైలబిలిటీ ఉన్నాయి, వీగార్డ్ కంపెనీలో అవైలబిలిటీ ఉన్నాయి. అదే హారిసన్ కంపెనీ అంటే మీకు 30 HP వరకు అవైలబిలిటీ ఉన్నాయి. రేంజ్ ఏంటంటే 1 lakh వరకు వెళ్తుంది అనమాట ప్రైజింగ్ మీకు ఇందులో. ఇది క్రాంప్టన్ కంపెనీ మోటార్ అండి. ఇది CIL 120 మోడల్ అంటారు. ఇది మీకు బాత్రూమ్స్లో ఒక లైన్లో ప్రెషర్ రాకపోయినా కానీ, లేకపోతే మీకు వాషింగ్ మిషన్కి ప్రెషర్ రావట్లేదంటే కానీ, మీరు లైన్ కట్ చేసుకుని ఈ మోటార్ని ఫిట్ చేయాలన్నమాట. ఈ మోటార్ ఫిట్ చేస్తే ఏంటంటే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క లైన్లో ప్రెషర్ పెరుగుతుంది. ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్లో ఏమవుతుంది అంటే మీకు పైన ఫ్లోర్స్ వాళ్ళకి ప్రెషర్ ఉండదు. ఆ ప్రెషర్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మోటార్ పెట్టారనుకోండి,
మీకు ఫుల్ ప్రెషర్ వస్తుందన్నమాట. ఇదేంటంటే లైన్లో ఇలాగా ఇలా ఉంటుంది ఇది. ఇందులో కూడా ఆటోమేటిక్ ఆన్ ఆటోమేటిక్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఇది ఆటోమేటిక్లో పెట్టేశారనుకోండి, ఎప్పుడైతే మీరు ట్యాప్ ఓపెన్ చేస్తారో, ఇది పైప్ లైన్లో కనెక్ట్ చేస్తారు మధ్యలో దీనికి ఒక బేస్ ఇచ్చేసి, ఎప్పుడైతే మీరు ట్యాప్ ఇట్ సైడ్ ఉన్న ట్యాప్ను ఓపెన్ చేస్తారో లేదంటే వాషింగ్ మిషన్ లోపలికి నీళ్ళు వెళ్ళాలని ఆన్ చేస్తారో, ఆటోమేటిక్ ఏంటంటే మోటార్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రన్ అవ్వడం స్టార్ట్ అయ్యి మీకు ఫుల్ ప్రెషర్తో వాటర్ ఎంత అవసరం ఉంటుందో అంత అందుతుంది అన్నమాట. ఇదేంటంటే సబ్మర్సిబుల్ ఫ్లాట్ కేబుల్స్ అంటారు. ఇందులో ఏంటంటే మనం హెచ్పిని బట్టి మనం కేబుల్ సెలెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 1 HP అప్ టు 200 ఫీట్ 250 ఫీట్ వరకు మనం 1.5 square mm సబ్మర్సిబుల్ ఫ్లాట్ కేబుల్ వేయాలి. ఇందులో ఏంటంటే 3 core ఫ్లాట్ కేబుల్ అనమాట. ఇది సబ్మర్సిబుల్కి ఇలా వస్తాయి. ఇందులో మీరు 1.5 square mm, తర్వాత ఏంటంటే మనం 1.5 HP మోటార్ వేసినప్పుడు మనం ఏంటంటే 2.5 square mm వైర్ వేయాలి. ఇది 2.5 square mm అనమాట. 1.5 HP నుంచి మనం ఒక 500 ఫీట్ వరకు 2 HP కూడా వేసుకోవచ్చు. ఇది ఇది 4 square mm కేబుల్స్ కూడా ఉంటాయి. ఇది ఏంటంటే మీరు అప్ టు 1000 ఫీట్ 1200 ఫీట్ వరకు కూడా మీరు సింగిల్ ఫేజ్ 3 phase లో కూడా మనం ఈ వైర్ యూస్ చేసుకోవచ్చు అనమాట బోర్వెల్ సబ్మర్సిబుల్కి. అది కాకుండా అగ్రికల్చర్ పర్పస్కి ఉన్న 5 HP మోటార్స్కి కూడా మీరు 4 square mm అని లేదంటే 2.5 square mm అని వేసుకోవచ్చు అనమాట. ఇవి అగ్రికల్చర్ బోర్వెల్ సబ్మర్సిబుల్ పంప్స్ అండి. ఇందులో ఏంటంటే మనకి 3 HP నుంచి 25 HP 30 HP వరకు సబ్మర్సిబుల్స్ దొరుకుతాయి. మన డెప్త్ని బట్టి మనం సెలెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదేంటంటే 5 HP 5 stage సబ్మర్సిబుల్ పంప్. ఇది మోటారు, ఇది పంప్ అనమాట. ఇదేంటంటే మీకు ఒక 300 ఫీట్ వరకు అంటే ఒక పంప్ వచ్చేసి 30 to 40 ఫీట్ లిఫ్టింగ్ ఉంటుంది అనమాట. 5 into 40 అంటే మీకు 200 ఫీట్ వరకు లిఫ్ట్ చేస్తుంది. ఇదేంటంటే అలాగే 5 HP 5 stage 5 HP 6 stage. ఇందులో ఏంటంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే పట్టి పంప్ అంటారు. ఇదేంటంటే లైన్ ఎక్కువ కొట్టాలి మీకు అన్నప్పుడు ఇది వేసుకోవాలి. లేదంటే ఒక లూజ్ ఆయిల్ ఉంది, ఇసుక వస్తుంది పంప్ మన బోర్ లోపల అన్నప్పుడు ఏంటంటే ఈ కుండల పంప్ అంటారు అన్నమాట. దీన్ని మిక్స్డ్ ఫ్లో అంటారు, దీన్ని రేడియల్ ఫ్లో అంటారు. ఇందులో ఏంటంటే 2.5 inch డెలివరీ అవుట్లెట్ ఉంటుంది. ఇదేంటంటే మీకు డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది కానీ లైన్ కొట్టదు. ఇదేంటంటే లైన్ కొడుతుంది. కొంతమంది ఏంటంటే 2-3 ఎకరాలు పారాలి 5 ఎకరాలు పారాలి అన్నప్పుడు ఏంటంటే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో 5 HP నుంచి మీకు 25 HP 30 HP వరకు అవైలబిలిటీ ఉంటాయి. ప్రైజింగ్ మీకు ఇందులో గ్యారంటీ నో గ్యారంటీ అని ఇలా ఉంటాయి. కొన్ని అన్బ్రాండెడ్ అయితే మీకు 10,000లో కూడా దొరుకుతాయి. మీరు బ్రాండెడ్కి వెళ్తే కనుక 15,000 నుంచి స్టార్టింగ్ ఉన్నది. ఇవేంటంటే HDPE పైప్స్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి బోర్ లోపలికి మోటార్ పంపిస్తాం కదా, యాక్చువల్గా బోర్డర్ లోపల ఉంటుంది. ఈ పైప్ ద్వారా కనెక్ట్ అయ్యి దీంతోపాటు వైర్ కూడా బయటకు వచ్చి మనకి బయట స్టార్టర్ ఉంటుంది. ఆ స్టార్టర్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే ఈ లోపల ఈ పైప్ లోపల నుంచి మోటార్ పంపింగ్ చేస్తుంది అనమాట బయటకి. ఇందులో ఏంటంటే 1 inch 1/4 inch 1.5 inch 2 inch ఇలా అగ్రికల్చర్కి అయితే 2 inch 1.5 inch 2.5 inch పైప్స్ అవసరం పడతాయి. మన డొమెస్టిక్ పర్పస్లో ఏమవుతుందంటే 1 inch 1/4 inch సబ్ పైప్స్ అవసరం పడతాయి. ఇప్పుడు మా దగ్గర 0.5 HP నుంచి మీకు ఆల్మోస్ట్ 30 to 40 HP సబ్మర్సిబుల్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇదే కాకుండా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీరు మా దగ్గరికి వస్తే కనుక దాన్ని బట్టి మేము కంపెనీతో మాట్లాడి దానికి సంబంధించి మేము కూడా ఆ మోడల్స్ కంపెనీ నుంచి రెడీ చేయించి మేము ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేస్తాము. ఇదే కాకుండా కరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది అనమాట మన దగ్గర. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అంటే ఇప్పుడు మీరు 4.5 bore లో V3 వేయాలి, కానీ కొంతమంది ఏంటంటే V4 ఉంది కదా అని V4 వేసేస్తారు. అలా కాకుండా మా దగ్గర ఏంటంటే కరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది, కస్టమర్కి కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్ సెలెక్షన్ ఇస్తామో కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపొద్దున మళ్ళీ రిపీట్ వచ్చి మా దగ్గర రిపీటెడ్ కస్టమర్ చాలా ఎక్కువ. మాకు 30 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామంటే ఓన్లీ మా కస్టమర్ బేస్ మీదే మేము ఉన్నాం అన్నమాట.